వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అధ్యక్షులు అన్న కెటి రామారావు గారు, అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి మా అన్న మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి మా మిత్రుడు ఉద్యమ కాలంలో తెలంగాణలో ఐటీ అభివృద్ధి ఏ విధంగా జరగాలని గంటలు గంటలు రోజులు రోజులు చర్చించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, వేదిక ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులు దేవిప్రసాద్ గారు, ప్రకాష్ అన్న గారు, ముఖ్యంగా మా జీవన్, ప్రతి ఒక్కరు వేదిక మీద అనేక మంది సహచరులు, ఉద్యమ సహచరులు మాతో ఉన్నారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించిన రోజున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ తెలంగాణ గజెటెడ్ ఆఫీసర్స్, నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరం తెలంగాణ ఉద్యమంలో ముందుకురికి కసికొద్ది పోరాటం చేశాం. తెలంగాణ రాష్ట్రం రావాలని కసికొద్ది పోరాటం చేశాం. ఆ ఉద్యోగ గర్జన జరిగినటువంటి రోజు మా శ్రవణ్ గారు గుర్తు చేస్తున్నారు, సరిగ్గా అది ఇదే రోజు తిరిగి ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజు. ఆ సందర్భంలో స్వామి యజ్ఞవేష్ గారు, పెద్దలు కేసీఆర్ గారు వేదిక మీద మాతో పాటు ఉండి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం. ఆ ఉద్యమము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అంది. ఒక తల్లి బతుకమ్మ ఆడింది, ఒక తండ్రి వ్యవసాయం మానేశాడు, ఒక కొడుకు కాలేజ్ బైకాట్ చేశాడు, ఒక బిడ్డ కాలేజ్ పోకుండా ఆగింది. ఈ విధంగా బీర్ సీసలు ఎదుర్కొనే దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పులు కొట్టేటువంటి వరకు కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేశారు. అందరి పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తూ మనకు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మధ్యన కొన్ని కండిషన్స్ పెట్టింది, కొన్ని హామీలు ఇచ్చింది. విభజన హామీలు అని ఈరోజు కూడా మనం పిలుచుకుంటాం. ఆ విభజన హామీలు ఇచ్చినటువంటి కేంద్రం ఎక్కడనే కానీ మిత్రులారా, రాష్ట్రాల సమస్యలు తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం తీర్చాలి, రాష్ట్రం రాష్ట్రం మాట్లాడుకునే అవకాశం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము గోదావరి కృష్ణ జిల్లాల పంపిణీ, భూగనుల పంపిణీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇవన్నీ కూడా కేంద్రము తెలంగాణ ఆంధ్ర మధ్యన ఒప్పందాల సందర్భంగా మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటి మాట. దానికి అన్ని రెండు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. ఆ పరిష్కారానికి ఒక కమిటీ వేశారు. అన్నీ వేసినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకపోతే లేట్ అవుతుంటే మేము తెలంగాణ రాష్ట్ర పోరాట ఉద్యమకారులుగా ఆ రోజు జాతీయ పార్టీ కదా, భారతీయ జనతా పార్టీ, ఆ జాతీయ పార్టీతోటే విభజన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం జాతీయ పార్టీ విధానాలు ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే కొంత రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మేము అనేక ఆశలతోటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాం. భారతీయ జన పార్టీలో జాయిన్ అయినప్పటికీ, బీజేపీలో జాయిన్ అయినప్పటికీ ఒక్క సంవత్సరం కాలం పాటు అనేక సార్లు విన్నవించుకున్నాం, దయచేసి తెలంగాణకు ఉన్నటువంటి రాష్ట్రాల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, పునర్జన ఒప్పందాలు ఏవైతున్నాయో, విభజన ఒప్పందాలు మాకు అమలు చేయండి, కృష్ణా గోదావరిలో మా నీటి వాట తీల్చండి, అదేవిధంగా గనులు అనుమతిస్తామన్నారు, ఆఖరికి వస్తే ఫీజిబిలిటీ కాదని చెప్తున్నారు, ఈ విధంగా ఇచ్చినటువంటి హామీలు వాయిదా వేస్తున్నారని అనేక సార్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు స్పష్టం చేశాం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు చెప్పాం. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అప్పుడు ఈ క్రమం జరుగుతున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితిని పెద్దలు కేసీఆర్ గారు దాన్ని భారత రాష్ట్ర సమితిగా, జాతీయ పార్టీగా రూపాంతరం చెందించడం కోసం వారు ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు మేముగా ఆలోచించింది ఏమిటి అని అంటే, ఏ జాతీయ పార్టీ అయితే సమస్యలు పరిష్కరిస్తుందని పోయినామో ఆ జాతీయ పార్టీ పరిష్కరించలేదు కాబట్టి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉంది, ఇంకొక జాతీయ పార్టీ లేదు,
కాబట్టి కేసీఆర్ గారు పెట్టినటువంటి జాతీయ పార్టీతో దాన్ని అభివృద్ధి చేసుకుని, దాన్ని డెవలప్ చేసుకుని, అనేక రాష్ట్రాల ప్రకారంగా విస్తరించుకొని వాస్తవాలు చెప్పి మన రాష్ట్ర సమస్యను పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇక ఏ ఆశయం కొద్ది అందులోకి వెయ్యామో ఆశయం నెరవేరలేదు. కాబట్టి నేను ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి నా సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిలో భారత రాజకీయాల్లో పనిచేసే అవకాశం వస్తే ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం దొరుకుతుందని ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారితో చెప్తే వారు మనసారా ఆశీర్వదించి మీరు చిన్న చిన్న విషయాలు గతంలో జరిగినవి మనసులో పెట్టుకోకండి, పెద్ద మనసు చేసుకొని రండి. నాకు కొత్త స్వామి కాదు, అదే పాత స్వామి గౌడు కావాలి, మీరు రండి అని చెప్పి వారు మనసారా ఆశీర్వదించటం, పెద్దలు కేటీఆర్ గారు మరి నాకు ఇంకొక బ్రదర్ వచ్చిండు అని చెప్పి వారు కూడా రమ్మని పిలవటం, మీ అందరి ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తే తప్పకుండా పార్టీలో పనిచేయడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ఆశయం కొద్దీ బీజేపీలోకి వెళ్ళానో ఆశయం నెరవేరలేదు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఆ యొక్క ఆశయాలు నెరవేర్చుకొని తెలంగాణకు ఇచ్చినటువంటి రాష్ట్ర ఒప్పందాలు, జలాల పంపిణీ వాట, మనకు రావాల్సినటువంటి మిగతా అన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం దొరుకుతుందేమని ఆశ కొద్ది వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పార్టీ కార్యకర్తలు దయచేసి మమ్మల్ని పార్టీలో మరొక్కసారి ఆహ్వానించినందుకు, వెల్కమ్ చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.